హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే, నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అంకుటింత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకుడు, హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూ బగస్ సిద్దిక్ ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. అబు పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ సంస్థ మిలిటెంట్ యూత్ శ్రీకారం చుట్టింది. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూ బక్కర్ సిద్దిక్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మసీద్, గుడి, చర్చ్, ప్రార్థనా మందిరాలు సందర్శనతో పాటు మొక్కలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6:30 మదనపల్లి బెంగళూరు రోడ్డు గోశాలలో గోవులకు గోగ్రాసం వితరణ, ఉదయం 9:30 మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థినుల కోసం ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ, ఉదయం 10:30 మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద ఉచిత రక్త వర్గీకరణ, మధ్యాహ్నం 12:00 అన్నార్థుల ఆకలి తీర్చడానికి గుర్రంకొండ ఫుడ్ బ్యాంక్ లో ఆహారం, మధ్యాహ్నం 12:45 చైతన్య ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం, మధ్యాహ్నం 1:30 అన్నార్థుల ఆకలి తీర్చడానికి మదనపల్లి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం, మధ్యాహ్నం 3:00 ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, సాయంత్రం 5:30 బుద్ధుని కొండలో మొక్కలు నాటే కార్యక్రమం, సాయంత్రం 7:30 మస్తాన్వలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు హెల్పింగ్ మైండ్స్ సంస్థ కార్యనిర్వాహక బృందం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. అందరికీ నమస్కారం. సెలబ్రేషన్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ అంటూ ఆగస్ట్ 28 నా పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 ఏళ్ల నుండి ఇదే తరహాలో నా పుట్టినరోజు వేడుకలో వరుస సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఈ కేక్ కటింగ్స్, ఈ బ్యాన్స్ ఇవేమి లేకుండా ఒక సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఉదయం 5:00 నుండి ప్రార్థనా మందిరాలు అయినటువంటి మసీదు గుడి చర్చలకి సందర్శించి వారికి పూలు పళ్ళ మొక్కలు అందించడంతో పాటు మదనపల్లి బెంగళూరులో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి అక్కడ గోగ్రాసం వితరణ చేసిన తర్వాత మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థినుల కొరకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ని ఆవిష్కరించబోతున్నాం. అక్కడ నేను పూర్వ విద్యార్థి అవడం నాకు చాలా ఆనందదాయకం కూడా భావిస్తూ అదేవిధంగా 11:00 మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద ఉచిత రక్త వర్గీకరణ అంటే ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలామంది ఏమంటే రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. దయచేసి రేపు జరగబోయే ఉచిత రక్త వర్గీకరణలో మీ బ్లడ్ గ్రూప్స్ అన్న తెలుసుకోండి. రేపు పొద్దున్నే మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మదనపల్లి గురుంకొండ 2 ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచిన తర్వాత మదనపల్లి చైతన్య ఆశ్రమం నుండి చిన్నారులకు అన్నదానం తర్వాత